السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. అల్లా యొక్క చివరి ప్రవక్త ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మిరాజ్ అనే ఒక యాత్ర చేయడం జరిగింది. అంటే ఇహలోకం నుంచి పరలోకం దగ్గరికి, అంటే అల్లా దగ్గరికి వెళ్ళి 50 నమాజులు చేయమని చెప్తే చివరికి అల్లా యొక్క అనుగ్రహం ద్వారా 5 నమాజులను పొందడం జరిగింది. మరి ఇక్కడ అల్లా యొక్క హర్ష్ వద్ద ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారికి 2 ఖురాన్ వాక్యాలు అక్కడ మిరాజ్లో ఇవ్వడం జరిగింది, మిరాజ్ యాత్రలో. మరి ఆ 2 వాక్యాలు ఏంటి అంటే, ఖురాన్లో మొత్తం 114 సూరాలు ఉన్నాయి. 114 సూరాల్ని 30 భాగాలుగా విభజించడం జరిగింది. దీంట్లో 6236 వాక్యాలు ఉన్నాయి. 2వ సూరాలోని 285 286 వాక్యాలు అక్కడ ఇవ్వడం జరిగిందనమాట. 2వ సూరాలోని 285 286 వాక్యాలు. ఈ యొక్క వాక్యాల్లో ఏముంది అంటే, ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటున్నాను. ఆమె తన ప్రభువు తరపున అవతరింపజేయబడిన దానిని ప్రవక్త విశ్వసించాడు. ఏదైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన అవతరించబడింది, ఇస్లాం, ఖురాన్, ఏదైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన అవతరించబడిందో దాన్ని ముందుగా ప్రవక్త విశ్వసించాడు. దాన్ని విశ్వాసులు కూడా సత్యమని నమ్మారు. వాళ్ళందరూ అల్లా ఉన్నాడు అని, ఆయనకి దూతలు ఉన్నారు అని, ఆయన గ్రంథాలని అవతరింపజేశాడు అని, ఆయన ప్రవక్తలను కూడా ఎన్నుకున్నాడు అని విశ్వసిస్తారు. ఇంకా వాళ్ళు ఏమంటారు అంటే, మేము ఆయన పంపినటువంటి ప్రవక్తల మధ్య ఎటువంటి వ్యత్యాసాన్ని, భేదభావాలని మేము చూపించము అని వాళ్ళు చెప్తారు. మేము విన్నాము ఈ యొక్క ఇస్లాం గురించి లేదా ఖురాన్ గురించి, మేము విన్నాము అల్లా గురించి మేము విన్నాము, అంతే, మేము విధేయులం, అంటే విశ్వాసులం అయిపోయాం, ముస్లింలం అయిపోయాం అని అంటారు. మా ప్రభువు వల్ల మేము నీ క్షమాభిక్షను నీ అర్థిస్తూ ఉన్నాము, వల్ల మేము ఎప్పటికైనా మరలి రావాల్సింది నీ వద్దకే అని వారు అంటారు. ఇక 2వ సూరాలో 286 వాక్యం చూసినట్లయితే కనుక, మరి అల్లా ఏ ప్రాణిపైన దాని శక్తికి మించిన భారం మోపడు. అది ఏ పుణ్యాన్ని సంపాదించినా దానికే లభిస్తుంది. మరి అది ఏ పాపాన్ని మూటగట్టుకున్నా దాని ఫలితాన్ని అది చవిచూస్తుంది. ఇదే వాక్యంలో అల్లా సుబ్హాన తాలా ఇక్కడి నుంచి ఒక ప్రార్థన నేర్పిస్తున్నారు. ఇదే 286వ వాక్యంలో, మీరు ఇలా ప్రార్థిస్తూ ఉండండి అని ఒక ప్రార్థన కూడా ఇక్కడ ఖురాన్లో నేర్పడం జరిగింది. ఖురాన్లో అనేక వాక్యాలలో కూడా ప్రార్థన ఎలా చేయాలి, అల్లాని ఎలా అడగాలి అనే కొన్ని వాక్యాలు కూడా ఇవ్వటం జరిగింది. ఉదాహరణగా నేర్పడం జరిగింది. మరి ఇక్కడ ఆ ప్రార్థన, ఇక్కడ 286వ వాక్యంలో ఉన్నటువంటి ప్రార్థన నేను చదివి వినిపిస్తూ ఉన్నాను. ఓ మా ప్రభు, ఓ అల్లా, మేము మరిచిపోయినా లేక మేము పొరబడినా మమ్మల్ని నిలదీయకు. మా ప్రభు, మాకు పూర్వం గతించిన వారిపై వేసినటువంటి భారాన్ని మాపై మోపకు. మా ప్రభు, మేము మోయలేనటువంటి బరువుని మాపై మోపకు. మమ్మల్ని మన్నించి వదిలిపెట్టు, మాకు క్షమాభిక్ష పెట్టు, మాపై దయచూపు, నీవే మా సంరక్షకుడవి, అందుచేత అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయపడు. ఆమీన్. ఈ 2 వాక్యాలు ఖురాన్లో 2వ సూరాలోనే 285 286 వాక్యాలు మిరాజ్ యాత్రలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇవ్వబడ్డాయని హదీస్లో తెలియజేయడం జరుగుతూ ఉంది.